దింపుడు కళ్ళెం ఆశ నితీష్ కుమార్కి ప్రధానమంత్రి కావాలన్నటువంటి చాలా పెద్ద ఆశ ఉంది ఎప్పటి నుంచినో తటస్థ వ్యక్తిగా అలా అవుదాం అనుకున్నాడు కానీ రాజకీయాలు ఫ్లెక్సిబుల్ కదా ఇష్టం వచ్చినటువంటి విధంగా కుదరదు కదా తను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అప్పుడు థర్డ్ ఫ్రంట్ బాగా హైప్ వచ్చి ఆ థర్డ్ ఫ్రంట్లు కనుక బలపడితే అప్పుడు తను బయటికి రావాలనుకున్నాడు అందుకనే మోడీకి వ్యతిరేకంగా అప్పట్లో బయటకు వచ్చి బీహార్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేశాడు ఆర్జేడీతో కలిసి పోటీ చేస్తే అప్పుడు సెక్యులరిజం అన్నటువంటి పేరుతో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు తిరుగు వస్తే శరద్ పవార్ ప్రధానమంత్రి కావాల్సింది మాయావతి ప్రధానమంత్రి కావాల్సింది కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాల్సింది ఎవరు ప్రధాని పద వద్దనుకుంటారు దాంతో దెబ్బతిన్నాడు ఇంకోటి అంతకు ముందు వరకు జేడియూ ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఆర్జేడీ ఉండేది ఫోర్త్ థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ ఆర్జేడీలు కొట్టుకుని నితీష్ తీసుకున్న ఈ చర్య వల్ల ఏమైపోయింది ఆర్జేడీ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చింది థర్డ్ ప్లేస్కి ఆర్జేడీ వెళ్ళిపోయింది జేడీయూ జేడియూ వెళ్ళిపోయింది దాంతో ఇబ్బంది పడ్డాడు మళ్ళీ మొన్న ఈ మధ్యన ప్రశాంత్ కిషోర్ వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూటమికి ప్రయత్నాలంటూ ప్రారంభమైంది అందులో భాగంగానే నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా బిగించేశాడు మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకత అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పెద్ద దెబ్బతిన్నది జేడీయూ ఎందుకంటే ఆ మధ్యన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జేడీయూ టీఎంసీ వీళ్ళిద్దరికి కూడా ఇతర రాష్ట్రాలు ఏవైతే కాంగ్రెస్ దెబ్బతింటున్న రాష్ట్రాల్లో వాళ్ళు పుంజుకునే ప్రయత్నం చేశారు మణిపూర్లో కూడా అట్లాగే జేడియూ పోటీ చేసింది ఎవరికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసింది అక్కడ ప్రభుత్వం అక్కడ బీజేపీ దగ్గర ఉంది వ్యతిరేకంగా పోటీ చేసింది అయితే ఆరు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది బీజేపీ కనుక అక్కడ సింగిల్ లార్జెస్ట్ వచ్చి ఉంటే అక్కడ బేరమాడేది లేదా అవతలు ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కూడా రెడీ అయింది ఏది మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చేటైతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం అయితే మద్దతు ఇవ్వడానికి కూడా రెడీ అయింది అప్పుడు తద్వారా రేపు భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవికి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ తరపున తన పేరు సూచించుకోవచ్చు అన్నటువంటి కోణం దాకా వెళ్ళారు నితీష్ కుమార్ తర్వాత వస్తే ఆరు సీట్లు వచ్చినా అదేమో కంఫర్టబుల్ మెజారిటీ వచ్చేసింది మణిపూర్కి ఇక లాభం లేదని నిన్న ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా కూర్చుని బీజేపీకి మద్దతు ప్రకటించారు అంటే నితీష్కి ప్రస్తుతానికైతే మోడీని పక్కన పెట్టేసి తనకి పిఎం కావాలన్నటువంటి కోరిక కొంతకాలం దాచిపెట్టుకున్నట్టే ఫ్యూచర్లో ఏం చేస్తారో చూద్దాం